ఫస్ట్లీ మనం కెన్యాకి రావాలంటే మన దగ్గర యెల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉండాలా. కై స్కానర్ ఓపెన్ చేయండి, మీరు హోల్ మంత్ సెలెక్ట్ చేసుకోండి. హోల్ మంత్ సెలెక్ట్ చేసుకునేసి మేము ముగ్గురం అయితే స్టార్ట్ అయినాం అఖండ యాత్రకి. మొదలయ్యేటప్పుడు ముగ్గురు ఉన్నాము, పూర్తయ్యే కొద్దికి ఎంతమంది ఉంటామో తెలీదు. నాకు డౌట్ అయ్యిన అయితే ఒకటి వచ్చేసి, నువ్వు వీడియో ఆపు అంటున్నాను, నన్ను ఎందుకు తీసుకున్నావు, నన్ను ఎందుకు తీసుకున్నావు అని చెప్పి మీదకి వచ్చేస్తున్నారు ఇలా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం, నేను మీ కార్తిక్. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ప్రయాణికుడు. ప్రజెంట్ నేనైతే ఉన్న ఆఫ్రికాలో, ఒక ఖండం దాటి రెండో ఖండానికి అయితే వచ్చిన. మన ప్రీవియస్ వీడియోలు చూస్తుంటారు, ఆ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ మొత్తం మనం ఎక్స్ప్లోర్ చేస్తాము. అఖండ ఆఫ్రికా యాత్ర చేద్దామని చెప్పేసి ఆఫ్రికాకి అయితే వచ్చినాను. ఆఫ్రికాలో నేను మొదటిగా కాలు మోపింది నైరోబిలో, ఐ మీన్ కెన్యాలో ఉన్నా నేను. ఇప్పుడైతే ఇక్కడికి ఎలా రావాలా, ఏం చేయాలా మొత్తం ప్రాసెస్ అయితే చెప్తాను. వీడియో మొత్తం పూర్తిగా ఉండి బ్రహ్మాండంగా ఉంటుంది, సరేనా? ఆలస్యం లేకుండా వీడియోని అయితే మొదలు పెట్టేద్దాం. ఫస్ట్లీ మనం కెన్యాకి రావాలంటే మన దగ్గర యెల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఉండాలా. యెల్లో ఫీవర్ ఎందుకు భయం అని చెప్పి మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఈ వైరస్ ఉంది, యెల్లో వైరస్ అని చెప్పేసి ఉంది. అది వచ్చినప్పుడు మళ్ళీ చాలా ఇబ్బంది అవుతుంది, గులుగులు అవుతాం మనకి. సో అవేవి మనకు రాకుంటుండే, మళ్ళీ మనం రిటర్న్ బ్యాక్ ఇండియాకి రావాలి కదా, మనకు అవేం రాకుంటుండేదానికి యెల్లో ఫీవర్ వ్యాక్సిన్ అయితే వేసుకుంటాము. యెల్లో ఫీవర్ వ్యాక్సిన్ కడితే ఎక్కడ పడితే అక్కడ ఇండియాలో కొన్ని బ్రాంచెస్ మాత్రమే ఉంటుంది, అక్కడికి వెళ్ళి మనం వేయించుకోవాలా. కొన్ని బ్రాంచెస్లో ప్రీ బుక్ చేసుకోవాలా, కొన్ని అక్కడికి వెళ్ళి మనం డైరెక్ట్గా డబ్బులు కట్టేసి తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ లైక్ 900 రూపీస్ ఉంటుంది. నేనైతే తమిళనాడులోకి చెన్నైకి వెళ్ళి నేనైతే వ్యాక్సిన్ అయితే యెల్లో ఫీవర్ వ్యాక్సిన్ అయితే వేసుకున్నాను. మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది, మీరు మొత్తం చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యెల్లో ఫీవర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవాలా. ఫ్లైట్ టికెట్స్ మనం ది బెస్ట్ చీపెస్ట్ ఫ్లైట్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. నాకు ఆల్మోస్ట్ లైక్ 10 to 12 పడింది ఎగ్జాక్ట్గా. నేనైతే 1 మంత్ బ్యాక్ టికెట్ బుక్ చేసుకున్నాను, 10 to 12 పడింది. దానికి సంబంధించిన ప్రూఫ్లు కూడా ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను, చూడండి. ఫ్లైట్ ఎలా బుక్ చేసుకుంటున్నారంటే ఫస్ట్ స్కై స్కానర్ ఓపెన్ చేయండి, మీరు హోల్ మంత్ సెలెక్ట్ చేసుకోండి. హోల్ మంత్ సెలెక్ట్ చేసుకునేసి ఏ స్పెసిఫిక్ డేట్కి అయితే మనకు తగ్గుతుందో దాన్ని చూడండి. ప్లస్ ఇన్కాగ్నెట్ ఓపెన్ చేసి గూగుల్ ఫ్లైట్స్ ఓపెన్ చేయండి. గూగుల్ ఫ్లైట్స్ ఓపెన్ చేసి అక్కడ చెక్ చేసుకొని అక్కడ బుక్ చేసుకోకండి, జస్ట్ అక్కడ చెక్ చేయండి మీ లొకేషన్ ఎక్కడికి వెళ్తున్నారు, ఏ డేట్లో ప్రైజెస్ చాలా చీప్గా ఉండని చెప్పి చెక్ చేసుకుని అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి, అంటే ఆ ఎయిర్లైన్స్ వెబ్సైట్కి వెళ్ళి అక్కడైతే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకోండి. మీకు చాలా బడ్జెట్లో అయిపోతుంది. ఇండియాలో ఏ ప్లేస్ నుంచి ఇక్కడికి రావాలన్నా 10,000 రూపాయలు అయిపోతుంది, అంతకన్నా ఎక్కువ అయితే పెట్టకండి 1 వేకి. 2 వేస్కి అయితే 20,000. సో ఫ్లైట్ టికెట్స్ అయిపోయింది. నెక్స్ట్ హోటల్ బుకింగ్. హోటల్ బుకింగ్ మనం కెన్యాలో దిగుతాం కాబట్టి ఇక్కడ క్యాపిటల్ సిటీ అయిన నైరోబీలో దిగుతాము. నైరోబీలో సెంట్రల్లో చేసుకోండి హోటల్స్, మీకు చాలా ఈజీగా ఉంటుంది మొత్తం వెళ్ళేదానికి. నైరోబీ సెంట్రల్ హోటల్ అయితే చేసుకోండి, అది కూడా ఎక్కువ ఏం పడదు. పర్ డేకి 1,000 రూపీస్ నుంచి 2,000 రూపీస్ మధ్యలోనే ఉంటుంది హోటల్స్. హోటల్ చేసుకున్నారా? మళ్ళీ ఇక్కడ దీని వీజా గురించి అయితే చెప్తాను. మెయిన్గా చాలా జాగ్రత్తగా అయినండి, సరేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కెన్యా అనేది మనకి వీజా ఫ్రీ నడుస్తుంది, కానీ వీళ్ళు వీజా ఫ్రీ ఏమేమి ఇవ్వట్లేదు. మనం ఆన్లైన్లో ఈటీఏ ఫామ్ ఫిల్ చేయాలి. ఈటీఏ ఫామ్ ఫిల్ చేస్తే మన వీజా మన మెయిల్కి వస్తుంది. ఈటీఏ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత మనము ఆల్మోస్ట్ లైక్ 30 to 30 USD పే చేయాలా. 30 USD పే చేస్తేనే మనకు వస్తుంది. అదేంది, మనం ఆల్రెడీ పే చేస్తాం, ముందు 50 USD ఉన్నింది. వీళ్ళు దీన్ని 30 USD పెట్టేసి దీనికి వీజా ఫ్రీ అని చెప్పి ఒక పేరు ఒకటి పెట్టినారు. అయితే ఇది వీజా ఫ్రీ ఏమాత్రం కాదు. కెన్యా వీజా ఎలా అప్లై చేయాలో, ఈటీ ఎలా ఫిల్ చేయాలో మీకు కన్ఫ్యూజన్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ నేను దానికోసం సపరేట్ స్పెషల్ వీడియో అయితే చేస్తాను, ఎలా ఈటీ అప్లై చేయాలా, ఏ డీటెయిల్స్ ఫిల్ చేయాలని చెప్పి సపరేట్ వీడియో చేస్తాను. ఈజీనే అండి ప్రాసెస్, పెద్ద కష్టమేం కాదు. 1-2 మాత్రం కొంచెం ట్రిక్కీ ఉంటాయి, మీకు అంత ఈజీనే. అక్కడికి కేల్కతం దుకాణం మంది, మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ అయితే ఉంది. నెక్స్ట్ అక్కడి నుంచి నేనైతే చెన్నై టు ముంబై, ముంబై టు ఈ నైరోబీ అయితే బుక్ చేసుకున్నాను. మేము చెన్నైలో ఉంది కదా, చెన్నైలోనే మాకు 2 బోర్డింగ్ పాస్లు ఇచ్చేసినారు. అండ్ నా లగేజ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, బ్యాగ్ వచ్చి ఆల్మోస్ట్ లైక్ నాకు 25 kgs 22 kgs ఉంది. ఇది ఒక 12 kgs ఉంది నాకు ఈ బ్యాగ్ అయితే. ఇది మనం హ్యాండ్ బ్యాగ్ కాబట్టి వాళ్ళు ఏం పెద్దగా పట్టించుకోలేదు, చెక్ చేయలేదు కూడా. షూస్ ఎక్కువ అయిపోతే ఇట్లా మారితే సపరేట్గా ర్యాక్ తీసుకుని ర్యాక్లో అయితే షూస్ వేసేసినా నేను. ఇంకా దీంతో ల్యాప్టాప్స్ అన్నీ ఉన్నాయి, చాలా మస్తు ఎక్విప్మెంట్స్ అయితే ఉన్నాయి. ప్లస్ నేను డ్రోన్ కూడా క్యారీ చేసినాను. ఈ ఇమిగ్రేషన్లో ఏం పట్టుకోకుండా జాగ్రత్తగా తీసుకొచ్చిన చాలా మంది యూట్యూబర్స్ వచ్చినప్పుడు వాళ్ళు పట్టుకునేసినారు వాళ్ళ డ్రోన్ని. మనం అవేమి ఇబ్బంది ఏం లేకుండా చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి ఇక్కడికి అయితే తెచ్చినాము. అది కూడా చెప్తాను ఎట్లా తీసుకురావాలని చెప్పి మీకు. నెక్స్ట్ కెన్యాకి వస్తున్నారంటే చాలా మంచిగా హెల్ప్ అవుతుంది. మేము చెన్నైలో ఉన్నప్పుడు మాకు 2 బోర్డింగ్ పాస్లు ఇచ్చేసినారు. ఇమిగ్రేషన్ చెన్నైలో జరగలే కానీ 2 బోర్డింగ్ పాస్లు మాకు చెన్నైలోనే ఇచ్చేసినారు. ఏది, చెన్నై టు ముంబై, ముంబై నుంచి నైరోబీ, 2 బోర్డింగ్ పాస్లు అక్కడే తీసుకునేసినాము. లగేజ్ అక్కడే ఇచ్చేసినాము మేము డైరెక్ట్గా, ఈ చెక్ ఇన్ లగేజ్ డైరెక్ట్గా ఇక్కడ వచ్చి తీసుకున్నాం నైరోబీలో. అండ్ అక్కడ తర్వాత మాకు ఫ్లైట్ టికెట్ నేను బుక్ చేసుకున్నప్పుడు లే ఆఫ్ ఉంటుంది, ఖచ్చితంగా ముంబైలో లే ఆఫ్ ఉంటుంది. ముంబైలో నేను 4.5 అవర్స్ లే ఆఫ్ పెట్టుకున్నాను, ఎక్కువ టైం ఏం పెట్టుకోలేదు. సో 4.5 అవర్స్ పెట్టుకున్నా, 4.5 అవర్స్ టైం సరిపోలేదు. ఇంకా అక్కడ చాలా తక్కువ ఉంది,
టెర్మినల్ ఎక్స్చేంజ్ అవ్వాల, అది కూడా ఒకసారి మీకు చూపిస్తాను. మంచి టెర్మినల్ 1లో దింపేస్తారు, టెర్మినల్ 1 నుంచి టెర్మినల్ 2కి ఇక్కడ మాతో బస్సెస్ ఉంటుంది, ఫ్రీ బస్సెస్ ఉంటుంది. ఆల్మోస్ట్ లైక్ హాఫ్ అన్ అవర్ పడుతుంది టెర్మినల్ షిఫ్ట్ అయ్యానికి. సో జస్ట్ నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవుతా వెళ్ళిపోండి, ఆ బస్ ఎక్కండి, ఇంకో టెర్మినల్లో దింపుతారు. అక్కడికి వచ్చేసి మళ్ళీ బ్యాగ్ చెక్ ఇన్ ఉంటుంది, మీ హ్యాండ్ బ్యాగ్ ఏదైతే ఉంటుందో అది మళ్ళీ చెక్ ఇన్ ఉంటుంది. ఇక్కడ ఏమైంది ఆ విషయం అంటే, మేము వచ్చేసినాము, వచ్చేసినప్పుడు బ్యాగ్ చెక్ ఇన్ ఒకటికి 4 సార్లు, బోర్డింగ్ పాస్ ఉంటుంది కదా, బోర్డింగ్ పాసు మన పాస్పోర్ట్, లాస్ట్ ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఎంట్రీలో ఒకటి చేసినాడు, ఇంకో 2 అడుగులు ఇంకొకటి, ఇంకో 2 అడుగులు ఇంకో 2 అడుగులు, అవ్వా బడు అయ్యింది. ఎంతసేపు చెక్కింగ్లు, తెల్లార్లు చెక్కిన్లు. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏమరా అంటే, నేను ఇక్కడ కోల్కతా నుంచి ముంబై నుంచి నేను ఇక్కడ నైరోబీకి వస్తున్నప్పుడు నేను జనాల్ని చూసి షాక్ అయినా, ఏంది ఈ దేశానికి ఎవడన్నా వస్తారా జనాలు అని చెప్పే థాట్ ఉండే నాకు రాకముందు. కానీ మన ఇండియన్ ఫ్యామిలీస్ ఎంతమంది ఉన్నారంటే అసలు ఊహించలేము, అంతమంది ఫ్లైట్ మొత్తం ఇండియన్ ఫ్యామిలీస్ ఉన్నారు. గోలా ఫ్లైట్ మొత్తం మన ఇండియన్ ఫ్యామిలీసే ఉన్నారు, చాలా మంది ఉన్నారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమంది ఉంటారని చెప్పేసి. ఒక 2 మినిట్స్ వెళ్ళిపోతాం, అయిపోయింది వీడియో, గుడ్ డేస్ వెళ్ళిపోయింది కదా. ఫ్లైట్లో చాలా మంది ఉన్నారు, నేనైతే చూసి షాక్ అయినా. మళ్ళీ ఇక్కడ ఇమిగ్రేషన్కి వచ్చినారనుకోండి, మన ఫస్ట్ నెక్స్ట్ ఇమిగ్రేషన్ గురించి మాట్లాడుకుందాం. మన ఇమిగ్రేషన్లో ఏం అడగలేదు, ఎల్లో ఫీవర్ చెన్నైలో ఉన్నప్పుడు ఎల్లో ఫీవర్ అడిగినారు, రిటర్న్ ఫ్లైట్స్, హోటల్ బుకింగ్, ఈ 3 అయితే చూపియాల. ఎల్లో ఫీవర్ అనేది మీకు ఇట్లా చూపిస్తారు చూడండి, ఇట్లా మారుతో కార్డు లెక్కనిస్తారు మనకి. నేను ఇది చెన్నైలో చేసుకున్నా కాబట్టి కార్డు, మీరు ఆంధ్రాలో చేసుకుంటే పెద్ద షీట్ లాంటిది ఇస్తారు. సో అవి చూపిస్తే అక్కడ అయిపోతుంది ఇమిగ్రేషన్. నెక్స్ట్ ఇక్కడికి ఎన్ని ఇమిగ్రేషన్ వచ్చే కొద్దిగా వాళ్ళు ఏం అడగలేదు, డెడ్ ఈజీ, మామూలు ఇమిగ్రేషన్ ఏం అడగలేదు. ఎన్ని రోజులు ఉంటామని అడిగినారు, నేను ఒక 15 రోజులు 20 రోజులు ఉంటానని చెప్పినాను. సో ఓకే, ఇంకా వీసా చూపించమన్నాడు, చూపించాను, స్టాంప్ వేసి పంపించాను. సింపుల్, ఇదే మొత్తం ప్రాసెస్ అయితే. అది ఇక్కడ వచ్చి ఏం సిమ్స్ కొనాలా, కరెన్సీ ఎక్స్చేంజ్ ఎట్లా, ఇంకోటి కరెన్సీ ఎక్స్చేంజ్, నేను ఇండియాలో ఉన్నప్పుడే కరెన్సీ ఎక్స్చేంజ్ అయితే చేసుకున్నాను, ఎక్కడ చేసుకున్నాను, ఏం చేసుకున్నాను మీకు మళ్ళీ ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటుంది చూడండి. మీ దగ్గరలో ఉన్న కరెన్సీ ఎక్స్చేంజ్ సెంటర్కి అయితే వెళ్ళండి, అక్కడ ది రేట్స్ బెస్ట్ రేట్స్ ఎవరు ఇస్తున్నారో కనుక్కోండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకోండి. పర్ పర్సన్కి 2.5 లాక్స్ వరకు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు, దట్టు ఆ పేమెంట్ 2.5 లాక్స్ పేమెంట్ మీరు ఆన్లైన్లోనే చేయాలా. నెట్ బ్యాంకింగ్ నుంచి కూడా నాకు ఒకేసారి 2.5 లాక్స్ అయిపోతుంది. నేను ఆల్మోస్ట్ లైక్ $2,000 మార్చుకున్నాను, $2,000 మార్చుకున్నాను, ఎందుకంటే పెద్ద మంది పెద్ద అఖండ యాత్ర కదా, అఖండ యాత్రకి డబ్బులు కావాలా, మనకేం యూట్యూబ్ నుంచి ఏం పెద్దగా రాదు. సో $2,000 అయితే మార్చుకొని వచ్చుకున్నాను, అది ఎంతకాలం వస్తుందో కూడా తెలీదు. దాని తర్వాత ఫర్దర్ ఇంకా అన్ని ఏటీఎంస్ యూస్ చేసేది, ఏటీఎంస్లో మళ్ళీ ఏ కార్డు యూస్ చేస్తాను అవంతా ఫర్దర్లో వస్తుంది. కరెన్సీ ఎక్స్చేంజ్ అర్థమయ్యింది కదా, ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత సిమ్స్ ఏ సిమ్లు కొనాలా ఏం కథ, ఇంకా అవన్నీ ఫర్దర్గా చదువుతాం. ఇక్కడ నుంచి మేము మళ్ళీ వేరే చోటుకి మా హోటల్స్కి వెళ్ళాలా, అక్కడ కొట్టే ఛాన్స్ దొరకలేదు. టైం లేకుండా నేను ఇండియాలో వీడియో కొట్టే ఛాన్స్ దొరకలేదు, అందుకే ఇక్కడ వచ్చి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు చెప్తున్నాను. సో హోప్ మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం అర్థమైంది అనుకుంటున్నా, అర్థం కాకపోయింది అనుకోండి నాకు పిన్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో నేను ఎప్పుడు యాక్టివ్గానే ఉంటాను. మీకు ఏ డౌట్ వచ్చినా వెంటర్పరే అనుకున్నాడు, ఏం ఫరక పడకండి, ఓకేనా. నెక్స్ట్ వెళ్ళి సిమ్ అయితే పర్చేస్ చేద్దాం పదండి. సో చూసుకున్నానంటే ఎయిర్పోర్ట్ దాటి ఇప్పుడే బయటకు అయితే వచ్చినాను ఎయిర్పోర్ట్ నుంచి, లోపల సిమ్ తీసుకునేది మర్చిపోయినా. ఈ అఖండ ఆఫ్రికా యాత్రలో నాతో పాటు ఇంకో 2 సోలో ట్రావెలర్స్ అయితే జాయిన్ అయినారు, వాళ్ళ గురించి కానీ మీకు ఒకరికొకరిగా ఇంట్రడ్యూస్ చేస్తాను చూడండి, సరేనా. చలో ఫస్ట్లీ ఎవరంటే మనీ బ్రో, మీకు అందరికీ తెలిసి ఉంటుంది మన ఛానల్స్లో ఫుల్గా ఉంటాడు ఈ బ్రో, చాలా రచ్చరచ్చ చేస్తూ ఉంటాడు. ఈయన కూడా వచ్చినాడు, ఏం బ్రో కెన్యాకి ఏమనుకుంటున్నావు అక్కడ యాత్ర? ఒక్క వీడియోలో కూడా నన్ను మంచిగా చూపించడు, కనీసం ఆఫ్రికాలో అయినా నన్ను ఎలా చూపిస్తా. కాదు బ్రో, ఇన్ని ఆటలాడుతున్నాడు, కనీసం ఒక ఆటకన్నా తీసుకోబో బ్రో అని అడుగుతానా, కానీ నేను తీసుకోబోను అంటున్నాడు బ్రో. అయితే బ్రో ఒక్కసారి ఒక ఆటకన్నా కనీసం ఫ్యామిలీ ఆడియాడు బ్రో, నువ్వు ఏంటి బ్రో నువ్వు? ఇదైతే నమ్మకండి. నెక్స్ట్ ఈ క్యారెక్టర్ మీకు ఇంతవరకు తెలీదు, సో ఆ క్యారెక్టర్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆయన ఇన్స్టాగ్రామ్లో ఫుల్ పాపులర్, ఎప్పుడు చూసినా స్టోరీలు మామూలుగా పెట్టడు, నువ్వు దుమ్ము లేపేస్తూ ఉంటాడు స్టోరీలో. ఆ స్టోరీ బ్రో అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, కమాన్ లా. ఎవరు అనుకోకండి, సూర్య బ్రో. సూర్య బ్రో మామూలు ఇన్స్టాగ్రామ్ మొత్తం అల్లాడిస్తూ ఉంటాడు, మ్యూజిక్లు గీజిక్లు, స్టోరీలు మాత్రం మీకు మంచి ఫన్ ఉంటుంది. ఆయన మామూలుగా పెట్టడు, రోజుకి ఒక 100 స్టోరీలు పెడతావు బ్రో. ఈ అఖండ యాత్రలో మేము ప్రస్తుతానికి మేము 3 అయితే స్టార్ట్ అయినాము అఖండ యాత్రకి, మొదలయ్యేటప్పుడు 3 ఉన్నాము, పూర్తయ్యే కొద్దికి ఎంతమంది ఉంటామో తెలీదు. నాకు డౌట్ ఈయన అయితే మన యాత్ర కోసం ఈయన చూడండి, జిమ్ చేసి పొట్ల గిట్లంతా ఇది చేసుకుని వచ్చినాము. ఇక్కడికి వచ్చే ముందు మేమైతే తిరుమలకి వెళ్ళేసి దర్శనం అయితే చేసుకొచ్చినాము, చాలా బాగా దొరికింది. మన బ్రోకే థ్యాంక్స్ చెప్పాలి మేము, ఎందుకంటే మాకు
ఏం దర్శనం? విఐపి కాదు బ్రో, బ్రేక్ దర్శనం. బ్రేక్ దర్శనం వెళ్ళిపోయినారు. దేవుడు ఇక్కడ ఉన్నారంటే ఇంత ఇంత దగ్గరలో చూసినాం మేము. కళ్ళు చెదిరిపోయింది వరమ్మా, మైండ్ బ్లోయింగ్. ఆ విజువల్స్ ఇంకా నాకు కళ్ళల్లో ఉంది. అంత దగ్గరకు ఆల్మోస్ట్ లైక్ మేము 10-15 మినిట్స్ అయితే ఉన్నాం దేవుడి దగ్గర. అంత దగ్గర చూడడం మా అదృష్టం అని చెప్పుకోవాలా. మొత్తం థ్యాంక్స్ అంతా బ్రోకే. మేమిద్దరం వెళ్ళినాం అక్కడ. మనకి డ్రెస్ కోడ్ అనేది ఉంటుంది, పంచె కట్టుకోవాలా, షర్ట్ వేసుకోవాలన్న కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ని బేస్ చేసుకొని వెళ్ళాలా. ఇంకా మేము బ్రో బయటకు వచ్చాడని చెప్పి సిమ్ తీసుకోలేదు లోపల. సిమ్ తీసుకోకుండా బయటకు అయితే వచ్చేసిన బ్రోని ఎత్తుకుంటా. బ్రోని ఆడు వీటిలో చేసుకుంటే ఆడకు వెళ్ళి పోడుస్తున్నాడు. చెప్పాల్సింది నైరోబిలో చెప్తున్నాడు. తిరుపతిలో చెప్తాడు నైరోబిలో కదా, నైరోబిలోనే కదా ఉంటాం మనం. అక్కడ అక్కడ చెప్తున్నావు, అక్కడెక్కడ తీసే స్కోప్ ఎక్కడ ఉండింది అక్కడ నీకు? కూల్ రాకి అక్కడ స్కోప్ లేదు తీసేదానికి. ఇక్కడ వచ్చేదాలో కూడా స్కోప్ అసలు ఏమాత్రం లేదు. లగేజ్ మామూలుగా లేదు. మా ముగ్గురువి ముగ్గురు మాది ఒక 200 కేజీలు ఉంటాయి. అంత లగేజ్లు ఉన్నాయి. అంత లగేజ్ వేసుకొస్తున్నాం. బయట చలి దొప్పుతోంది. ఈ అఖండ ఆఫ్రికా యాత్ర కొంచెం స్టార్ట్ చేసాను, కొంచెం భయంగానే ఉంది. కానీ డేర్ చేసేసి మేము ముగ్గురం అయితే స్టార్ట్ చేసినాము. చూద్దాం ఎంతవరకు పోతుందో, ఏ లెవెల్ వరకు పోతుందో ఈ యాత్ర. ఈ యాత్ర సక్సెస్ఫుల్గా జరగాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. సరే, నా ఇక్కడి నుంచి మేమైతే ఒక హోస్ట్ అయితే దొరికినారు మాకు. అక్కడ ఆ హోస్ట్ దగ్గరికి మేమైతే క్యాబ్ బుక్ చేసుకునేసి వెళ్తున్నాము. వైఫై ఉంటుంది కదా, ఎయిర్పోర్ట్ వైఫై బుక్ చేసుకునేసి మేము క్యాబ్ కొట్టేసి వెళ్తున్నాము. సో క్యాబ్లో వెళ్ళేసి దాని తర్వాత అక్కడికి వెళ్ళి చూడాలి. అక్కడికి వెళ్ళి సిమ్ కానీ ఇవి కానీ పర్చేస్ చేసుకోవాలా. ఇదే మన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చూసుకుంటే మీరు చాలా మంది ఉన్నారు ఇక్కడ వచ్చి, అందరూ టాక్సీ తీసుకోండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. కానీ మన హోస్ట్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ మనకి అక్కడి నుంచి ఇక్కడ వీళ్ళు 2500 అడుగుతున్నారు. మన హోస్ట్ మనకు ఆల్రెడీ బుక్ చేస్తానని చెప్పాడు. ఇక్కడి నుంచి డబ్బులు మేము కడతాం. మళ్ళీ బుక్ చేస్తే చాలా అదే ఆనందం. ఎందుకంటే ఎవరి దగ్గర మొబైల్లో సిమ్ములు ఎవరి దగ్గర లేదు. జస్ట్ ఎయిర్పోర్ట్ వైఫై అయితే కొడుతున్నాం ప్రస్తుతానికి. అండ్ ఇంకా డ్రోన్ తెస్తానని చెప్పినాను కదా, డ్రోన్ అయితే సక్సెస్ఫుల్గా తీసుకొచ్చేసిన. ఈ ఎంటర్ప్రైన్ ఇక్కడతో మామూలుగా ఉండదు, ర్యాంపులు ఎక్కిచ్చేస్తా. నాకు తెలిసిన చాలా హిందీ యూట్యూబర్లు వాళ్ళ డ్రోన్ ఇక్కడ పట్టుకునే ఉన్నారు. ఏమరా అంటే ఈ డిక్లరేషన్ ఏదైతే ఉంది ఇక్కడ కస్టమ్ డిక్లరేషన్లో వాళ్ళు డ్రోన్లు కూడా పట్టుకునే ఉన్నారు. కానీ మంది పట్టుకోలేదు. ఏమరా అంటే దానికి కొన్ని ట్రిక్లు అయితే ఉన్నాయి. ఆ ట్రిక్లు అయితే నేను ఫాలో అయినాను. ముక్కలుగా చేసి ఒక్కొక్క అంగం ఎక్కడక్కడ ఉందో తెలీదు, అన్ని అంగాలు చేసి ఆ బ్యాగులో పెట్టి ఎత్తుకొని అయితే వచ్చినాను. మళ్ళీ వెళ్ళి దాన్ని బిగించుకోవాలి ఆ డ్రోన్. అదొక పెద్ద పంచాయతీ ఉంది. మళ్ళీ ఇక్కడ కెమెరాలు చాలా భారీ ఇన్వెస్ట్మెంట్ అయింది ఈ యాత్రకి. ఈ అఖండ యాత్ర నేను సిక్స్ మంత్స్ పైన ప్లాన్ చేసినాను ఈ ఆఫ్రికా అఖండ యాత్రని. ఏం జరుగుతుందో ఏమో మాకేమి తెలియదు. పెద్ద ప్లాన్లేమి ఓ గొప్ప ప్లాన్లేమి వేసుకోలేదు. బేసిక్ ప్లాన్స్ అయితే వేసుకున్నాను. ఎక్కడ ఉండాలా, ఏం చేయాలి, ఎట్లాంటి ఏ దేశంలో ఏముంటాయి, ఇట్లా బేసిక్ ప్లాన్స్ అయితే వేసుకున్నాను. వీడియోలు అయితే అదిరిపోతాయి. డ్రోన్ షాట్లు, గ్రీన్ షాట్లు మొత్తం వస్తూ ఉంటుంది. మీకు వీడియోలు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. పోయే కొద్దికి చూస్తూనే ఉన్నాయి మన వండర్ ప్రయాణికుడు ఛానల్ని. సరేనా, ఇప్పుడే కార్ అయితే ఎక్కినాము. ఎక్కేటప్పుడు నేను వీడియో తీసుకుంటా ఉంటే ఒకటి వచ్చేసి, నువ్వు వీడియో ఆపు అంటున్నాను. నన్ను ఎందుకు తీస్తున్నావు అని చెప్పి మీదకి వచ్చేస్తున్నారు ఇలా. సో నేను చెప్పిన నన్ను మాత్రమే నేను తీసుకుంటున్నాను, మిమ్మల్ని ఏం తీయలేదు అని చెప్తే, అయినా వచ్చేస్తున్నాను, నువ్వు ఇక్కడికి రా అని చెప్పి దబాయిస్తున్నారు వీళ్ళు. సో మళ్ళీ ఇక క్యాబ్ అయినా ఇంత మాడిన తర్వాత మమ్మల్ని అయితే వదిలేసినాడు వాడు. నన్ను తీస్తున్నావు అని చెప్పి మా మీదకి యుద్ధానికి అయితే వచ్చేసినాడు. ఇది చూసుకోండి, నేను ఉన్నాను కదా. ఈయనే మనల్ని అయితే వాళ్ళ దగ్గర నుంచి సేవ్ చేసింది బ్రో. మా హోస్ట్ అని చెప్పినా కదా, ఆయనైతే ఇక్కడ బుక్ చేసినాడు క్యాబ్ని. ఇక్కడి నుంచి మేము వెళ్తున్నాము. ఇక్కడ మల్టిపుల్ వేస్ ఉన్నాయంట. మీరు ఎక్స్ప్రెస్ తీసుకున్నారనుకోండి, 400 ఈ వీళ్ళ కరెన్సీ ఉంది చూడండి, షిల్లింగ్స్. 400 షిల్లింగ్స్ అయితే మనం పే చేయాలా. మేము నార్మల్ రూట్ తీసుకున్నట్టు అట్లాంటి ఏమి ఇబ్బంది ఏం లేదు. ఫ్రీ ఓసీని వెళ్ళిపోవచ్చు. ఉండే ఎట్లు మనకేం పని పాట ఏమున్నది, నార్మల్లోనే పోదాం. ఎందుకు డబ్బు టబ్లెట్ ఇది ఎందుకు డబ్బులు చేసేది. సో నార్మల్గానే పోదాం. సరేనా, మొత్తం చాలా బాగుంది చూడండి. ఎయిర్పోర్ట్ పక్కనే మంచిగా తిరిగేస్తా ఉన్నారు, అన్ని తిరిగేస్తున్నారు. బాగుంది కానీ వాడైతే ఏం బ్రో, ఎట్లా అరిచినాడు ఎయిర్పోర్ట్ లోకి ఎంటర్ అవగానే పోలీసు కాదు వాడు. కాదు, వీడియో డిలీట్ చేసాను కదా, వచ్చి నేను వాడిని దీనే తీయట్లేదు. వాడు వచ్చి యువర్ టేకింగ్ వీడియో, కమాన్ అని అరుస్తున్నాడు వాడు. అడదగిలినారన్న ఆయన పొద్దున మళ్ళీ మైక్ ఒకటి మిస్ అయిపోయింది. దిగంగానే మైక్ మిస్ అయిపోయింది. మేము నేను సూర్య బ్రో ఏమరా అంటే పోయి మొత్తం ఎత్తుక్కుంటున్నాము ఎయిర్పోర్ట్ అంతా. చూస్తే మన మణి బ్రో ఏదో ఆయన తెలివి మొత్తం ఉపయోగించి దుర్వా సినిమాలు యూస్ చేస్తాడు చూడండి. అట్లా మరి తెలివి యూజ్ చేసినాడు. యూజ్ చేసి ఆ బ్లాగుల్లో అక్కడ ఇక్కడ చూసి చూస్తే మైకు ఆయన గరుచుకొని ఉండింది వెనకాల.
అట్లా దొరికింది. పోయింటే మళ్ళీ ఇంకొక 30,000 లాస్, దిగంగానే బ్యాడ్ డే అయిపోయింటుంది. సో ఇది ప్రస్తుతానికైతే మంచిగా పోతుంది ఈరోజు, దిగంగానే మంచి రోజు, దిగంగానే మంచి వైబ్ ఉంది. ఎక్కడ చూసినా గ్రీనరీతో గ్రీనరీతో ఉన్నది ఎయిర్పోర్ట్ మొత్తం. వెళ్ళి ఇంక దిగేసి అక్కడ మాడుకుందాం మిగతా విషయాలు ఏవైతే ఉన్నాయో. ప్రస్తుతానికి కొంచెం సేపు చిల్ అవుదాం.